భూ కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రాథమిక ఆధారాల పరంగా ఆయన నేరానికి పాల్పడలేదని అభిప్రాయం వ్యక్తం చేసింది హైకోర్టు. బెయిల్పై ఉన్నప్పుడు నేరం చేసే అవకాశాలు లేవని, అందుకే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. భూ కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రాథమిక ఆధారాల పరంగా ఆయన నేరానికి పాల్పడలేదని అభిప్రాయం వ్యక్తం చేసింది హైకోర్టు. బెయిల్పై ఉన్నప్పుడు నేరం చేసే అవకాశాలు లేవని, అందుకే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. భూ కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రాథమిక ఆధారాల పరంగా ఆయన నేరానికి పాల్పడలేదని అభిప్రాయం వ్యక్తం చేసింది హైకోర్టు. బెయిల్పై ఉన్నప్పుడు నేరం చేసే అవకాశాలు లేవని, అందుకే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.